ప్రపంచవ్యాప్తంగా భారతదేశం తన సత్తా తాడుతుందని రానున్న రోజుల్లో దేశంలో బీజేపీ పార్టీ హవా కొనసాగుతుందని గ్రేటర్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీ శ్రేణుల ఫలితం కనబడిందని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నాయకులు చెన్నమనేని విద్యాసాగర్ రావు తన సొంత జిల్లాలో పలు శుభకార్యాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కార్యకర్తలు సిరిసిల్ల పట్టణంలో స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం సాగర్జీ మీడియాతో మాట్లాడుతూ మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మన రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు కార్యకర్తల కృషి మరవలేనిదని వారి ఫలితమే ఎన్నికల్లో ఫలించిందని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రజ్వలుతుందని అన్నారు. దేశంలో భాజపాకు ఎదురులేని భవిష్యత్తు బీజేపీకి ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్పడానికి దేశంలో ఈ మధ్య జరిగిన ఎన్నికల నిదర్శనమన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను కొందరు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని కొత్త చట్టాలపై గ్రామ స్థాయిలో రైతుల్లో చర్చ జరిగితే వారికి అర్థమవుతుందని ఈ చట్టాలు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ మేధావులు కూడా చర్చించాము దాదాపు ఇది బాగానే ఉంది కానీ ఇది ఒక్కటి కావాలి మద్దతు ధర ఉందని ప్రకటించాలి అంటారు తప్ప బిల్లు మంచిది కాదని కూడా అంటారు. ఇది ప్రజలకు అర్థం కావడం లేదు సామాన్య ప్రజలకు. నేను కోరేది ఏమిటంటే ఈ చర్చ మళ్ళీ పార్లమెంట్లో కాదు పంచాయతీలో కావాలి. సూక్ష్మ స్థాయి నుంచి ఈ చర్చలు జరగాలి. సూక్ష్మ స్థాయి నుంచి రైతుల బాగోగుల కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఆలోచించకపోతే ఈ చర్చలు ఈ విధంగానే కేవలం ప్రచార ప్రసార సాధనాలకు మాత్రం పరిమితమైపోతాయి. మళ్ళీ రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఉంటాయి. వాళ్ళ సమస్యల పరిష్కారం ఏ దిశలో లేవు. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించి వెంటనే రైతుల అభిప్రాయం తీసుకోవాలి. గ్రామంలో వాళ్ళు పండించిన పంటను ఏ విధంగా అమ్ముకోవాలి, ఏ విధంగా వాళ్ళు కొత్త పంటలు ఏ విధంగా వేయాలి, తర్వాత ఈ క్రిమిసంహారక మందులు కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, వీటిని ఏ విధంగా నియంత్రించుకోవాలి, అత్యధిక లాభాలు ఏ విధంగా సంపాదించుకోవాలి, పారిశ్రామికవేత్తలు ఒక పరిశ్రమను పెట్టాలనుకుంటే వందల వేల కోట్ల రూపాయలు దేశానికి సంబంధించింది అంతర్జాతీయ దేశానికి వస్తున్నాయి. నువ్వు పెట్టుకోమంటున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, మా దగ్గర పైసలు మురిగిపోతున్నాయా కొన్ని దేశాల్లో, మీరు ఏదైనా చెప్తే మేము పెడతామంటున్నారు. రైతులు కూడా ఆ విధంగానే ఈ పెట్టుబడులను స్వాగతించే విధంగా ఆలోచించాలి. ఇప్పుడున్నటువంటి చట్టాలు చాలా సమర్థవంతంగా ఉంటాయి. ఒకటి రెండు సంవత్సరాలు చూసిన తర్వాత దీని ఫలితాలు వాళ్ళు దక్కకపోతే అప్పుడు మళ్ళీ ఆలోచించుకోవచ్చు. కానీ మొదలే పెట్టద్దు అనడం సమంజసం కాదు. ఇది రైతులకు మాత్రం వాళ్ళు శ్రమశక్తి వాళ్ళకు ఉంది. ఆ శ్రమశక్తిని ఉపయోగించుకోవాలంటే ఏ పద్ధతి ఉండాలి, ఆ పద్ధతికి పెట్టుబడులు ఏ విధంగా రావాలి అని ఆలోచించుకున్నట్టయితే పరిశ్రమలకు వచ్చిన దానికనే అత్యధిక పెట్టుబడులు మనకే వస్తాయి.